ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి క్రొత్త సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, నీ జీవితంలో 2023లో ఎలాంటి హానికరమైనవి, ఎలాంటి బాధలు, ఎలాంటి సమస్యలు నువ్వు ఎదుర్కొన్నావో, అయితే 2024లో వాటన్నిటి నుంచి దేవుడు నీకు గొప్ప విడుదల కలగజేస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక రకాలుగా ప్రజలలో భయంకరమైనవి, మరి మరలా కరోనా వస్తుందని, కరోనా అనేక మందిని హాని చేస్తుందని, అనేక మందిని మింగేస్తుంది, అనేక మంది చంపుతుందని రకరకాలుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తును నమ్మి ప్రభువుకు నమ్మకంగా జీవిస్తున్న సోదరుడా, ఈరోజు దేవుని వాక్యం నీకేమని సెలవిస్తుంది? ఏ హాని నీకు రానికుండా, ఏ విపత్తు నిన్ను ముట్టకుండా, ఏ కరోనా, ఏ వైరస్ నీకు అంటకుండా దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. చూడండి, 104వ కీర్తన 14వ వచనం చదవండి. ఈరోజు దేవుని చేత అభిషేకించబడిన కుమారుడా, కుమార్తెగా నువ్వు ఉంటున్నావా? అక్కడేమనుంది? నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటల ద్వారా మందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. ప్రభువుకి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకించబడ్డ నీవు, యేసయ్య రక్తముతో కడగబడ్డ నీవు, యేసయ్య రక్తములో మరి ముద్రించబడ్డ నీవు, ఆయన రక్తము చేత నిన్ను అభిషేకించాడు, ఆయన రక్తము చేత నిన్ను కొన్నాడు, నీవు ఆయన సొత్తు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి హాని ముట్టకుండా, అది ఏ వైరస్ అయినా సరే, ఏ బలహీనత అయినా సరే ముట్టకుండా, ఏ హాని నీకు చేయకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆమేన్. ఈ 2024వ సంవత్సరంలో ప్రవేశించిన నీ జీవితంలో ఏ హాని లేకుండా దేవుడు ముందుకు నడిపించునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి, 2023లో అనేక రకాల విపత్తులు, అనేక రకాల సమస్యలు, అనేక రకాల హానికరమైనవి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వైరస్లు ఎదుర్కొన్నావేమో, 2024లో దేవుడు అంటున్నాడు, అవి ఏమి నిన్ను ముట్టకూడదు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎందుకనగా ఆయన రక్తములను ముద్రించబడ్డావు. ప్రభువు నామానికే మహిమ కలుగునుగాక. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావు. ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టనీయడు. ప్రభువుకే మహిమ. ఒకవేళ దుష్టశక్తి నిన్ను ముట్టాలని, బలహీనపరిచే శక్తి నిన్ను ముట్టాలని, వ్యాధి నిన్ను ముట్టాలని, నిన్ను బలహీనపరచాలని దుష్టుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడేమో, ప్రభు వైపు చూస్తూ ఇదిగో దేవుని సన్నిధిలో చెప్పు, ఏ హాని నాకు జరగదు ఈ సంవత్సరం, ఏది నన్ను ముట్టడానికి వీలు లేదు, ఆయన రక్తములో కడగబడ్డ బిడ్డను నేను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక ధైర్యంతో నువ్వు చెప్పాలి, ధైర్యంతో పలకాలి, పాజిటివ్గా పలకాలి. అంతేగాని నాకు అయ్యో కొంతమంది కూరుకూరికిన భయం, నాకేదో హాని జరుగుతుంది, నాకేదో వస్తుంది, నాకేదో విపత్తు వస్తుందని. మనిషి భయమే నిన్ను కృంగదీస్తుంది. ఎందుకంటే నేను ఒక చిన్న స్టోరీ చదివాను, అందులో ఒక పాము, ఒక ఉడత, ఇవి రెండు కూడా ఏమన్నాయి అంటే, ఒకసారి రెండు కలిసి జీవిస్తున్నాయి. ఈ యొక్క పాము అంది, ఒక పొలంలో ఒక రైతు పనిచేస్తున్నప్పుడు మరి ఈ యొక్క పాము చెప్తుంది, నేను చూడండి మనిషి జీవితంలో ఎలా అంటే ఆ భయము ఆందోళన మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. అదే అతని జీవితంలో, ఎందుకంటే నాకేదో కరిచేసి, నాకేదో హాని జరిగింది, ఇప్పుడు నేను వెళ్ళి ఆ రైతును గనక ముట్టానంటే అది నేను కరవ పోయిన దగ్గరికి వెళితే ఇక అతనికి భయంతో నన్ను ఏదో కుట్టేసింది, నన్ను కరిచేసింది అనుకుని అతను భయం వల్ల చనిపోతాడు. అంటే మొదటిగా ఒక మాట చెప్పారు, ఈ పాము అంది, చూడండి నువ్వు వెళ్ళు గనక అతని ఆ రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు అలా కరిసినట్టు వెళ్ళి కరిసిన తర్వాత అతను ఏమనుకుంటాడు చూద్దాం. తర్వాత నేను వెళతాను, నేను కరుస్తాను, దానిలో ఎలా అనిపిస్తుంది అనగలే సరేనని ఆ ఉడత మొదటిసారి ఉడత వెళ్ళలేకే ఆ రైతు అనుకున్నాడు, నన్ను కరిసింది ఉడతే కదా,
ఏం కాదులే అనుకుని అలా మళ్ళీ పనిలో సాగించేస్తాడు. అంటే ఆ ఉడత కాళ్ళ కిందగా వెళ్ళింది. ఈసారి ఈ పాము అంటుంది, సరే చూసావా ఆ ఉడతే కదనే వెళ్ళిపోయాడు, ఈసారి నేను వెళుతాను, నేను వెళితే ఎలా ఎలా అతనిలో స్పందన వస్తుందో చూద్దామని. పాము యాక్చువల్గా అతను కరవల కరవ పోయినా సరే అది ఇలాగ వెళ్ళగానే కాళ్ళ సందుని అలా పాము వెళ్తుంటే ఇక ఈయనేమనుకున్నాడు, ఇంకేముంది నన్ను పాము కరిసేసిందని. ఆ భయం, ఆ పాము కరవలేదు కరిసిందన్న భయంతో అక్కడికక్కడ ప్రాణాలు వదిలేసేసాడు. అంటే చూడండి, మనిషి భయం వల్లే సగం ప్రాణం పోతుంది. కంతకుముందు కూడా కరోనా కాటుకన్నా కూడా భయం వల్ల చాలామంది ప్రాణాలు వదిలేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ కథలో మనం నేర్చుకుంటున్న నీతి ఏంటంటే, యాక్చువల్గా ఆ పామును చూడ ఆ ఉడుతున్నప్పుడు అతనికి భయం రాలా, ఆ పాము చూడగానే అది కరము పోయినా అమ్మో ఇది వెళ్ళింది ఇందులో అంటే నన్ను కరిసింది పామే, నన్ను కాటేస్తుంది పామే అనుకుని ఆయన ప్రాణాలు వదిలేసేసాడు. అంటే కరవకు పోయినా నన్ను కరిసిందని భయము ఆందోళన. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఏ హాని నీకు జరగటానికి వీల్లేదు, ఏది నేను ముట్టడానికి వీల్లేదు. నువ్వు విశ్వాసంతో 2024లో చెప్పు, నాకు ఏ వైరస్లు నన్ను ముట్టదు, ఏ హాని నాకు జరగదు, ఎందుకనగా ఆయన రక్తములో నేను కడగబడ్డ వ్యక్తిని. ప్రభువుకు మహిమ కలుగుని గాక. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, నా కుమారుని నా కుమార్తెనికి ఏమి ముట్టడానికి వీలు లేదు, ప్రభువుకే మహిమ కలుగుని గాక. ఈ 2024 వాగ్దాన సందేశంతో నువ్వు తీసుకో, దేవుడు నాకు ఏ హాని జరగనీయకుండా నన్ను కాపాడుతున్నాడు, నన్ను నా కుటుంబాన్ని ఈ 2024 క్షేమంగా ఉంచుతాడని. దేవునికే మహిమ కలుగుని గాక. నేను ఆయన రక్తములు ముద్రించబడ్డ వ్యక్తిని, ఆయన కుమారుడిని కుమార్తెను ధైర్యంతో పలుకు, దేవుడు ఏ హాని నీకు జరగనీయకుండా, ఏ సమస్య ఏ హాని ఏ వ్యాధి ఏది నిన్ను ముట్టనీయకుండా కాపాడే దేవుడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యములో దానియేలు గ్రంథం చూద్దాం. ఈ దానియేలు గ్రంథంలో షద్రక్ మేషక్ అభిద్నుగు అనేని ముగ్గురు యూదా జాతి ప్రజలు బిడ్డలు. ఎవరు బిడ్డలు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, జీవము గల దేవుని ఆరాధిస్తూ దేవుని తప్ప మేము ఏ ప్రతిమకు నమస్కరించము అన్న ధ్యేయం కలిగిన వారు. వీరేం చేస్తున్నారు? అన్ని విషయంలో యథార్థముగా నీతిగా ప్రవర్తిస్తున్నారు. ప్రార్థన భక్తి వీటిలో చాలా వారు వైరాగ్యం కలిగి జీవించారు. చూద్దాం దానియేలు గ్రంథం 3వ అధ్యాయములు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, వీరు ఒక నిష్ఠతో రాజా మీ వాళ్ళు ఒకటే చెప్పారు, రాజుగా పెద్ద బంగారు ప్రతిమని చేయించి బబులోని సామ్రాజ్యములో దాన్ని నిలువ పెట్టించి ఈ ప్రతిమకు నమస్కారం చేయాలని చెప్పారు. కానీ ఈ ముగ్గురు షద్రక్ మేషక్ అభిద్నుగు ఒకటే చెప్పారు, అయ్యా మేము ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు, మేము సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం, అయితే మేము ఆరాధించే దేవుడు ఆయన ఏ ప్రతిమకు నమస్కరించకూడదు అన్నారు. అంటే ఈ బంగారు ప్రతిమ, ఈ రాజుగారి ప్రతిమ, రాజుగారి బొమ్మకు మొక్కమన్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, మేము ఏ ప్రతిమకు మొక్కం, ఒకవేళ రాజు అయితే రాజు అయ్యాడు లేకపోతే ఎవరైనా అయ్యారు, కానీ మేము ఆరాధించే దేవుడు మా దేవునికి అది ఇష్టము లేదు కాబట్టి ఆ ప్రతిమకు నమస్కరించము అన్నారు. ఆ విషయంలో మిగతా వారందరికీ బాధ కలిగింది, కోపం వచ్చింది. రాజుగారే సెలవిస్తే ఎందుకని వీరు ఎందుకు ముట్టరు? ఒకటే అంటున్నారు వీళ్ళు. 3వ 17 చదవండి. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండములో నుండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వీరేమన్నారంటే, ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కరించరో, ఈ ప్రతిమకు దండం పెట్టరో, మరి రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు వెంటనే ఆ వాయిద్యాలు వాయించినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ ప్రతిమ ఎదుట మోకరిల్లాలి. అయితే వీరు ఒకటే చెప్పారు, మేము ఆరాధించే దేవునికి తప్ప మేము దేనికి మురక్కం అనుకుని ఒక తీర్మానానికి వచ్చారు కాబట్టి మేము మాత్రం ఏ ప్రతిమకు నమస్కరించమన్నారు. ఇప్పుడు ఆ ప్రతిమకు నమస్కరింపని వాడు ఎవరో అతను అగ్నిగుండంలో పడేయాలి, ఆ అగ్నికి ఆహుతైపోవాలి. అయితే సరే వీళ్ళు ఒకటే చెప్తున్నారు, రాజా రాజుగారితోనే చెప్తున్నారు డైరెక్ట్గా, మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధించుచున్న దేవుడు, మేము పూజించే దేవుడు, మేము స్తుతించే దేవుడు, మేము నమ్ముకున్న దేవుని, ఆయన మమ్మలను సజీవులుగా కాపాడుతాడు. ఒకవేళ మమ్మలను కాపాడకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రతిమకు మేము నమస్కరించమన్నారు. చూడండి ఆ మాటకి మరి రాజుగారి కోపం వచ్చి ఉండదా? ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేయమన్నారు, ఇంకా పెద్దదిగా చేసి అందులో విత్తని ఇస్త్రీ వేశారు. చూడండి ఏం జరిగింది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 19వ వచనం చదవండి. నెబుకద్నెజరు
అత్యాగ్రహము నుందినందున శద్రకు మేషకు అభిజ్ఞుగో అయిన వారి వికారమైన గనుక ఎప్పటికన్నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజుగారి ఆజ్ఞ ఇచ్చేలేకే ఇంకా ఏడంతలుగా చేసి అక్కడ ఉన్న పొలంగానే ఈ ముగ్గురిని అగ్నిగుండంలో పడేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడేసినప్పుడు అగ్ని కూడా వాళ్ళని ముట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని వాసన కూడా వాళ్ళని అంటలేదు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఏమాత్రం కూడా అగ్ని వాసన అంటలేదు. వారి ఎంట్రుకలలో ఒకటైనను కారిపోలేదు. ఎంత అద్భుతం చూడండి. ఏ హాని జరగదని, ఏది కూడా విపత్తు నిన్ను ముట్టదని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం శద్రక్ మేషక్ అభిజ్ఞుగోలకి ఎక్కడ అగ్ని కూడా వాళ్ళు ముట్టలేదండి. ఈరోజు క్రైస్తవ సోదరుడా సోదరి, ప్రభు నీతో ఉంటే, ప్రభు శక్తి నీతో ఉంటే ఏవి నీకు హాని చేస్తుంది, ఏది నేను ముడుతుంది? ప్రభువే నేను కాపాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెంటనే రాజుగారు ఏం జరిగిందో చూడండి. ఆ రాజుగారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెంటనే వారు మరి ఆ యొక్క అగ్నిగుండంలో పడివేసిన వెంటనే అగ్ని మంటలు చల్లారిపోయాయి. అగ్ని వాసన కూడా వాళ్ళు అంటలా. రాజుగారికి అసలు ఏంటి, ఎలా ఉన్నారు చూద్దాం, అగ్నిగుండం నేను మాడిపోయి ఉంటారు, మసి అయిపోయి ఉంటారు, ఎలాగున్నారు చూద్దామని రాజుగారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 23వ వచనం చదవండి. బంధింపబడిన వారే పడగా ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ముగ్గురు వేసాము, నాలుగో వ్యక్తి కూడా తిరుగుతున్నాడు వీడతో, మంటలో తిరుగుతున్నారు. పైగా వాని రూపము దేవతల రూపము పోలినదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి రూపము దేవతల రూపం పోయినదై ఉన్నదని ఆయన ఆశ్చర్యపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి అక్కడ ఏం జరిగింది. వెంటనే ఏమంటున్నారు, 25వ వచనం చదవండి. అందుకు రాజు నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, హాని ఏమీ కలగలేదు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లుగా అది నీకు ఆయన ఎవరికి నిన్ను మరి హింస చేయనీయుడని, నీకు హాని జరగదని, నీకే కీడు జరాదని, నిన్ను ఏ దుష్టుడు ముట్టడని ఇచ్చిన ప్రకారంగా ఇలా హాని జరగలేదు. వెంటనే రాజు ఆశ్చర్యపడ్డారు. ఎవరైతే అసూయ చేత, ఎవరైతే ఇదిగో నీ శద్రక్ మేషక్ అభిజ్ఞుగోలని మరి ఆ మంటలో పడేయాలని ప్రయత్నం చేస్తారు, వారిని పడేయమని ఆ గృహ దగ్గరకు రాకమునిపే అగ్ని ఆహుతికి వాళ్ళు చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు, ఆయన శక్తి నీతో ఉన్నది, ఏది నిన్ను ముట్టదు, ప్రభుకే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, వీరే కాదు, ఈ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనకు ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. యూదుడైన ఈయన పేరు దానియేలు. దైవిక జ్ఞానము కలిగిన వాడు, పరిశుద్ధ దూతల ఆత్మ కలిగిన వాడు, దేవుని శక్తి కలిగిన వ్యక్తి ఈ యవ్వనుడు, ఈ దేవుని జ్ఞానము కలిగిన దానియేలు. ఈ దానియేలు కూడా అంటే దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎన్ని శాసనాలు వచ్చినా, ఎన్ని రకాల రాజాజ్ఞలు వచ్చినా ప్రార్థనలు మాత్రం మానేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇన్ననే చెప్పని. అలాగే రాజుగారి ఆజ్ఞ ఏమన్నదంటే దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దానియేలు రోజు ప్రార్థన విషయంలో తప్ప ఏ విషయంలో తప్పు కనిపించట్లా మిగతా వారికి అసూయ వచ్చేసింది. 120 మంది అక్కడ ఉన్నారు, అనేక మంది మరి రాజుగారు ఇచ్చిన పోస్టులు. ఈ 120 మందిలో కూడా మరి ముగ్గురు ముఖ్యులు, ఆ ముగ్గురులో కూడా ప్రధానుడు దానియేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిగతా వారికి అసూయ వచ్చేస్తుంది. రాజుగారికి లెక్కలు అప్పజెప్పే విషయంలో ఏ విధంగా తప్పులు వస్తాయో, పొరపాట్లు వస్తాయో చూడాలంటే లెక్క అప్పజెప్పే విషయంలో కూడా దానియేలు నమ్మకస్తుడు. ఏ నేరమైనను, ఏ తప్పిదమైనను లేనివాడు. అప్పుడు వీరు ఎలాగైనా దానియేలుకు హాని చేయాలా, దానియేలుకి ఏదో ఒక హింస చేయాలా, దానియేలుకి ఏదో ఒక ఉపద్రవం పంపాలనుకున్నారు. అప్పుడు రాజుగారి దగ్గరికి ఇచ్చే, రాజా 30 దినాలు ఈ రాజ్యంలో నీకు తప్ప ఏ మనుషుడు, ఏ దేవతకు, ఏ దేవుళ్లకు ప్రార్థన చేయకూడదన్నారు. ఆ శాసనము రాజుగారు కూడా దాన్ని అమలు చేశారు. ఈ సమయంలో ఇలాంటి శాసనం వచ్చినా సరే దానియేలు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండలేకపోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనం చదవండి.
ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదిన ముమ్మారు మోకాలుని దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఆయన ఆ యొక్క ఏం చేస్తున్నాడు, యెరూషలేములో ఆ తలుపులు తెరిస్తి ఆ కిటికీ తలుపులు తెరిస్తే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు, నమ్మకంగానే మరలా వస్తున్నాడు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ముమ్మారు ప్రార్థన మాత్రం మానలేదు. హల్లెలూయా. శాసనాలు ఎన్ని వచ్చినా, ఎన్ని రకాలుగా హాని చేస్తామన్నా సరే, ఎన్ని రకాల విపత్తులు వస్తున్నా సరే, నా దేవునికి ప్రార్థించుకుని ఉండలేను. మూడు పూట్లు నేను ఆనందింటున్నాను, మూడు పూట్లు నా దేవుని నేను ఎందుకు స్తుతించుకుని ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ మొత్తానికి వీరు ఏదో పెద్ద తప్పు దొరికినట్లు అందరూ చూశారు. రాజా ఇదిగో మీ ఆజ్ఞని మీరాడు, ఇలాంటి వ్యక్తులను సింహబోలు పడేయాలని ఉంది కదా, ఇప్పుడు సింహబోలు పడేయాలి. రాజుగారికి మాత్రం ఇక దానియేల మీద ఒక మంచి నమ్మకం ఉంది, ఇతను యథార్థ పరుడని. రాజుగారికి పాపం బాధ కలిగినా ఆ మాట ఇచ్చే మాట తప్పకూడదు కనుక ఎలాగైనా ఈ దర్యావేష్ రాజు అనుకున్నాడు, అయ్యో ఇతను చాలా మంచివాడే, అన్యాయంగా ఇతను సింహబోలు పడేస్తున్నా, అతను హృదయంలో బాధ ఉన్నా ప్రజల కొరకు మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చాలని సింహబోళ్ళు పడేయమన్నారు. సింహబోళ్ళు పడేస్తే ఆవురావమంటున్న సింహాలు ఏ దానియేలు ముట్టలేదు, దానియేలకు హాని చేయలేదు. హల్లెలూయా, ఎంత అద్భుతం చూడండి. అయితే ఆ రాత్రి రాజుగారి కలవరం, అయ్యో ఆ యవనస్తుని అన్యాయంగా తీసుకెళ్లి సింహబోళ్ళు పడేశారు, అతను మంచివాడు, ప్రార్థన పరుడు, అతను ఏమాత్రం ఎవరికి హాని చేసేవాడు కాదే, అతనికి ఎందుకు ఇలా అయిందని ఆయన బాధపడుతూ ఉపవాసం ఉండి ఎక్కడ మరి ఎంతో దుఃఖపడుతూ చూడండి. 16 వచనం చదవండి. ఆగ్నేయగా పట్టుకొని పోయి పడవేసిరి. రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పాను. తీసుకుని వచ్చి వేసి మూసిరి. మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఆ రాజుగారు కూడా కలవర పడిపోతున్నాడు, ఉపవాసం ఉన్నాడు. అయ్యో ఈ యవనస్తుడు మంచివాడే, ఇతనికి ఏ హాని జరుగుతుందో, ఎలా అవుతుందో, సింహాలు ఏం చేస్తాయని. కానీ తర్వాత ఏమంటున్నాడు చదవండి. వేగిరమే లేచి పోయిను రాగానే దానియేలు పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు, జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు నువ్వు నిత్యము సేవించున్నావే, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్నాడు. హల్లెలూయా. దానియేలు ఒక మాట చెప్తున్నాడు, రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన నన్ను తన దూతలం పంపి నన్ను కాపాడాడు. ప్రభువుకి మహిమ, ఎంత అద్భుతం చూడండి. వెంటనే రాజుగారు చూసారా, అన్యాయంగా అక్రమంగా ఈ వ్యక్తిని, ఈ నిర్దోషిని, దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తిని తీసుకెళ్ళి మీరు సింహబోల్లో పడేశారు కదా, ఎవరైతే అసూయి చేత, ఎవరైతే అసూయి భావముతో ఇతని సింహాల బోల్లో పడేయాలని చూస్తారో వాళ్ళ కుటుంబాలందరినీ తీసుకురమ్మంటే ఆ యొక్క సింహాలు గృహ దగ్గర రాకమునిపే సింహాలు పీకేసి వాళ్ళందరూ లాగేసి ఎముకలతో సహా కొరికి పొడి చేసి పడేశాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా జీవము గల దేవుని ఆరాధిస్తున్నాడు, ఏ హాని తనకు జరగలేదు. అవును క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, దేవుని ఆరాధిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని ఎందు నమ్మకంగా నువ్వు ఆరాధిస్తున్నావా? ఏ హాని నీకు జరగటానికి వీల్లేదు, ఏ కీడు నిన్ను ముట్టడానికి వీల్లేదు. ఎందుకనగా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన దర్శించే సమయం, ఆయన నిన్ను ప్రేమించే సమయం. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఏది ఎంతమాత్రము నీకు హాని చేయదు, ఏది ఎంతమాత్రం నిన్ను ముట్టజాలదు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఋతుగ్రంథం 2:9 కూడా ఏమన్నది చూడండి. ఋతుగ్రంథం 2:9 దేవునికి మహిమ కలుగుని గాక. అదిగో నిన్ను ముట్టకూడదని దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఋతు బోయాజు పొలములోకి వెళ్ళి పరిగి వేరుకుంటున్న సమయంలో మరి అనేక మంది ఆ పొలంలో యవనస్తులు, ఎందుకంటే భర్తను కోల్పోయిన ఋతు ఆమె బోయాజు పొలములు పరిగేరుకుంటున్నప్పుడు రకరకాలుగా యవనస్తులు, ఒక విధవరాలిగా ఉన్నది ఈమెను ఎన్నో హాని చేయాలని,
ఈమెను ఏదో ఒక విధంగా పాడు చేయాలనుకోవచ్చు. అందుకే యజమాని అంటున్నాడు ఈమెను ముట్టవలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్తున్నాడు. అమ్మ రూతుతో చెప్తున్నాడు, నేను ఎవరు ముట్టకూడదని కూడా నేను చెప్పాను. దేవునికి మహిమ. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నిన్ను ఎవరు ముట్టరు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఒకవేళ నీ శత్రువులు నిన్ను ముట్టాలని, నీకు హాని చేయాలని తలపెట్టు చూస్తున్నారా? ఈ 2024 సంవత్సరములు నీ జీవితంలో నీకు హాని తలపెట్టాలని, నిన్ను మోసగించాలని, నిన్ను రకరకాల నానా రకాలుగా నీ మీద నిందన మోపాలని చూస్తున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంత మాత్రం ఏది నీకు హాని చేయదు. నువ్వు పనిచేస్తున్నా నీ జాబులో కానీ, నీ ఆఫీసులో కానీ, నీకు నీ బాస్ కానీ, నీ దగ్గర మీతో పనిచేస్తున్నా నీ కొలీగ్స్ కానీ, ఎవరైనా సరే నీ హాని చేయాలనుకుంటున్నారా? ఎంత మాత్రం నీకు హాని చేయనివ్వడు. ఎందుకంటే ఆయన తన దూతలను పంపి నీరు కాపాడే దేవుడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఋతు జీవితంలో దేవుడు అక్కడ బోయాజు పొలమును పరిగేరుకుంటున్నప్పుడు ఆ యొక్క పొలము యజమానికి దయపుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆమెకు ఒక కాపలాగా, ఎవరు యవనస్తురాల జోలికి వెళ్ళొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఆ కారణం ఏంటండి? దేవునికి మహిమ. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది. ఆమె యథార్థత, ఆమె నీతిని బట్టి ఆ యజమాని కూడా కటాక్షం కలిగింది, దయ పుట్టింది. ఈరోజు ఏసయ్యకు నీ మీద దయగలగాలి అంటే, ఏసయ్యకు నీ మీద ప్రేమ పుట్టాలంటే, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, మరి నీకే హాని జరగకుండా, ఏ కీడు నిన్ను ముట్టకుండా ఉండాలంటే, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన ఆరాధిస్తున్నావా? ఆయన సేవిస్తున్నావా? అలాంటప్పుడు నీకు ఏ హాని జరగదు, ఏ హాని ముట్టదు. ఎందుకంటే శారా విషయంలో కూడా మరి ఎన్నో రకాలుగా, మరి అభిమేలేకు రాజు ఆమెను చెరపట్టుకొని ఆమెను తీసుకెళ్ళి బంధించి ఆమెను పాడు చేయాలని చూసినా దేవుడు ముట్టనీయలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా అబ్రహాము నీతిపరుడు. అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండములో 20వ అధ్యాయంలో దేవునికే మహిమ కలుగును గాక. 8వ వచనం చదవండి, 6వ వచనం నుండి చదవండి. దేవుడు నేను ఎరుగుదును, అడ్డగించితిని, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు ఎంత మాత్రం కూడా ఈ అభిమేలేకు మరి శారాను ముట్టనీయకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు కళలో కూడా దేవుడు మాట్లాడాడు, జాగ్రత్త అభిమేలేక్, ఇదిగో నువ్వు బంధించిన ఆ స్త్రీ ఎవరో కాదు, ఒక ప్రవక్త భార్య. ఆయన నీకోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఈయన నిమిత్తము అబ్రహాము భార్య శారాని ఇతను బంధించి ఆమెను ముట్టాలని పాడు చేయాలని చూస్తే, ఆమెను బంధించిన ఒక సమయంలో ఆ యొక్క వారి దగ్గర ఉన్న పని వాళ్ళతో సహా, తన భార్యతో సహా ఆ యొక్క రాజ్యంలో అందరి గర్భాలు మూయబడ్డారు. ఎప్పుడైతే మళ్ళీ అబ్రహాం వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తారో, వారందరూ బాగుపడ్డారు. వారి యొక్క భార్యలు, వారి వాళ్ళందరూ కూడా పిల్లలకు అన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు వారి గర్భాలు మూయబడ్డాయంటే, మరి పరిశుద్ధురాలుగా ఉన్న శారమును వారు బంధించినప్పుడు, నీతిమంతుడైన అబ్రహాము భార్యను వారు బంధించినప్పుడు, వారందరి జీవితాల్లో అక్కడ గర్భాలు మూయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ సోదరి సోదరుడా, జాగ్రత్త. ఎందుకంటే నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డిని ముట్టినట్టు దేవుడు అంటున్నాడు. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ దగ్గర పరిచర్య చేస్తున్న సేవకుల విషయంలో కూడా జాగ్రత్త. వారి జోలికి వెళ్ళొద్దు, వారికి హాని చేయాలని చూడవద్దు. దైవజనులు మీకోసం ఎంతో కష్టపడి కన్నీరు కాచి ప్రార్థించే సేవకులు, రేయింబగలు. కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారు, సంఘాలు వారికి ఏదో ఒక పెత్తనాలు చేయాలని, దైవజనుల మీద తిరుగుబాటు చేసేవాడు కొంతమంది, దైవజనులకు హాని కలిగించాలని కొంతమంది, ఆ దైవజను ప్రక్కన పెట్టి వీళ్ళే పెత్తనాలు చేసి వీళ్ళే ఏలుబడి చేయాలని కొంతమంది. జాగ్రత్త. ఎందుకు వారి జోలికి వెళ్తా? వారు అభిషేకించబడిన వారు గుర్తెరుగు. వారు అభిషేకించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏదో ఒక విధంగా నువ్వు మొత్తపడతావు. గుర్తెరిగి దేవుని సేవకులకి హాని చేయాలని తలంచవద్దు. దేవుని సేవకులకనే కాదు ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడ, మనకు తెలిసిన మట్టుకు ఎవరికి మనం హాని చేయొద్దు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమాత్రము కూడా నీకు ఈ 2024 సంవత్సరములు హాని జరగనీయకుండా కాపాడే దేవుడు, దుష్టుని నిన్ను ముట్టకుండా నీకు భద్రత ఇచ్చే దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ప్రార్థనలు ఏకీభవించి, ప్రభువా నీ ఆత్మ నాతో ఉండాలి, నీ శక్తి నాతో ఉండాలి, నీ పరిశుద్ధాత్మ నాతో ఉన్నప్పుడు నాకు ఏ హాని జరగదయ్యా, ఏ శత్రువు నన్ను ముట్టడయ్యా, నువ్వు అలా ప్రార్థన చేసుకో. శద్రక్ మేషక్ అభిద్నగోలతో ఉన్న దేవుడు ఏమాత్రం అగ్ని ముట్టనీకుండా కాపాడాడే. మరి సింహబోళ్ళ పడేసిన మరి దానియేలును ఏమాత్రం సింహ హాని చేయకుండా కాపాడాడు కదా. అలాగే శారమును ఎక్కడ కూడా అభిమేలేకు చేతులు పడిపోకుండా ముట్టకుండా కాపాడాడు.
ఋతు విషయంలో ఏ యవనస్తులు ఆమె హాని తలపెట్టకుండా ఆమెను ముట్టకుండా దేవుడు కాపాడాడు కదా. నీ జీవితంలో కూడా ఈ 2024 ఆ విధంగా దేవుడు కాపాడి ఏ శత్రువు దాడి నీ మీద లేకుండా ఏ హాని జరగకుండా నిన్ను ఆయన కాపాడునుగాక. ఆమేన్. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు మీరందరూ ఏకీభవిస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, వాటన్నిటి నుండి దేవుడు జయమిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగల మా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన మీరు మాట్లాడిన ప్రతి ప్రశస్తమైన మాటల కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఏ ఎంత మాత్రం నీకే హాని జరగదంటున్నా. నాయన, నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, అభిషేకించబడిన నీ బిడ్డలు, నీ భక్తులను ఎవరు ముట్టకుండా సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. వాక్యం విన్న వారందరూ మీరు ఆశీర్వదించారు నమ్ముచున్నాను. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి కుటుంబాలు మేలులు జరుగును గాక, వారి కుటుంబాలు దీవించబడును గాక, కుటుంబాలు క్షేమం కలుగును గాక అని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని, బిడ్డలు దీవించమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నారు కదా. ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? ఆశీర్వాదకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకా మీరు ఎక్కువగా మా వర్తమానాలు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేయండి. CHANDOLUMOSHEE మోషే, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్లో మా వర్తమానాలు వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ఎంతో భారముతో, ఖర్చుతో, మేము ప్రయాసతో ఈ 2024 కంటిన్యూ చేస్తున్నాం. కనుక మీకు దేవుడు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం మీ వంతు మీరు కూడా సహాయ సహకారం అందించగలరు. ఈ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు అవుతుందో, ఎందుకంటే ఎంతోమంది, కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తూ ఉంటారు. ఆశీర్వాదం మీకు కూడా రావాలంటే మీ వంతుగా ఈ పరిచర్యకు మీ సహాయ సహకారాలు అందించగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.